सीबीआई నుంచి అవినాష్ రెడ్డిని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి రంగములోకి దిగాడు। తన పిన్ని కర్నూలు ఆసుపత్రిలో ఉన్నందున జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఇవాల అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకొని కర్నూలు వెళ్ళబోతా ఉన్నాడా? అక్కడ అవినాష్ రెడ్డికి ఎటువంటి రూట్ మ్యాప్ ఇవ్వబోతా ఉన్నాడు? అసలు ఇప్పుడు సీబీఐ ఈ రోజు అరెస్ట్ చేయబోతుందా? అవినాష్ రెడ్డి ఎటువంటి ట్విస్ట్లు ఇవ్వబోతున్నాడు అనేది వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి। ఇక విషయానికి వస్తే నిన్న సినిమాల కంటే కూడా ఎక్కువ ట్విస్టుల తోటి అవినాష్ రెడ్డి కథ ఏ విధంగా నడిచిందో మనందరం చూసాం। సీబీఐ ఆఫీస్ కు వస్తా అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఆ తర్వాత పులివెందుల దారి పట్టి మా తల్లి గారికి హార్ట్ ప్రాబ్లం అని చెప్పి అక్కడి నుంచి హార్ట్ ప్రాబ్లం కి పులివెందుల్లో ఉన్నటువంటి చిన్న పిల్లల ఆసుపత్రిలో ఒక 2-3 గంటలు ట్రీట్మెంట్ ఇప్పించి గమనించాలి। ఇది హార్ట్ ప్రాబ్లం కి చిన్న పిల్లల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించారు, ఎందుకంటే చాలా సివియర్ గా హార్ట్ ప్రాబ్లం కాబట్టి చిన్న పిల్లల ఆసుపత్రిలో చేర్చారు అది। ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కని చెప్పి మధ్యలో కర్నూలులో బ్రేక్ ఇచ్చి అంటే హైదరాబాద్ కి తీసుకొస్తే విదేశాలకు పారిపోవాలి అనుకుంటే లేదంటే హైదరాబాద్ లోకి వస్తే కొంత సీబీఐ వాళ్ళ వలలో చిక్కినట్టు అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంత ఆ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటదనేటువంటి ఉద్దేశంతో కర్నూలులోనే ఆగిపోయాడు। మధ్యలో ఇంకొక చిన్న న్యూస్ ఏందంటే అవినాష్ రెడ్డి గారికి కూడా గుండెపోటు వచ్చిందని ఆయన కూడా అదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని। సరే అదంతవరకు క్లియర్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు। అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి తన పిన్నిగా బాలేకపోతే కనీసం కర్నూలు పోలేదు। ఆ రోజుల్లో మనందరం చూశాం బాబాయ్ గారు గుండెపోటుతో పోయాడని చెప్పి మార్కెట్లో జనాలందరికీ చెప్పి ఆ తర్వాత గొడ్డలపోటు అని మాట తిప్పి మడమ తిప్పి ఆ తర్వాత ఉదయం చనిపోతే సాయంత్రం వరకు బాబాయ్ శవం దగ్గరే పోలా, ప్రత్యేక విమానంలో పోతే గంట సేపు పని, కానీ పోలా ఆయన గారు। సరే కారు వేసుకొని పోయాడు, ఆ కారు ఆ రోజు డ్రైవింగ్ చేసినటువంటి అంటే కారులో వెళ్ళేటప్పుడు 5-6 గంటల సేపు ఏవో ఫోన్లన్నీ మాట్లాడేసి ఉంటాడు, చాలా విషయాలు మాట్లాడుకొని ఉంటారు। అవి విన్నటువంటి డ్రైవర్ గారు అనుమానాస్పదంగా మరణించారని చెప్పి బీటెక్ రవి గారు ఆరోపించడం జరిగింది, దానికి కూడా సరైనటువంటి స్పందన వైసీపీ నుంచి లేనటువంటి పరిస్థితి। ఓకే, ఇప్పుడు పిన్ని గారు ఆల్రెడీ బాబాయ్ గారు జైల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాపం ఎంతమంది పరామర్శించారో మనందరం తెలుసుగా, మరి ఇవాళ బాబాయ్ గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉంటే కనీసం ఒక్కసారి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు। బాబాయ్ జైల్లో ఉన్నాడు, తమ్ముడు అరెస్ట్ అవుతాడో లేదో అనేటువంటి ట్విస్ట్ నడుస్తూ ఉంది, మరోవైపు పిన్ని తీవ్ర అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ నా అక్క చెమ్మలని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, పేద ముఖ్యమంత్రిని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సరే పేదోడు అంటే బొక్కేదో బొంబాయి కబుర్లు చెప్తున్నాడులే కానీ బెంగళూరు యలహంకలో ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పౌండ్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో కట్ట కడుతున్నటువంటి ప్యాలెస్, కడపలో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్, ఇన్ని ప్యాలెస్లు ఉన్నాడు పేద ముఖ్యమంత్రి ఎట్టయితాడో నాకైతే తెలియదు। కర్ణాటకలో పవర్ ప్రాజెక్టు, నార్త్ ఇండియాలో పవర్ ప్రాజెక్టు, సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి పేపరు, సాక్షి ఛానలు, ఇక ఇట్టాటి కంపెనీలు సవాలు వచ్చున్నాయి, ఇతగాడు పేద ముఖ్యమంత్రి ఎట్టయితుండో నాకు తెలియదు। సరే ఇప్పుడు సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పోవటం గురించి, మరి పిన్ని గారు ఆ రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉంటే తమ్ముడికి భరోసా ఇవ్వాలి, పిన్ని గారు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి, కానీ ఇతగాడు మాత్రం పోవట్లే। సరే తాడేపల్లిలో ఏమైనా పీకే పనుందా, మనకి ఏమైనా బటన్ నొక్కే పనుందా అంటే ఈ మధ్య బటన్ నొక్కిన డబ్బులు జనాల అకౌంట్లో పడట్లేదు కాబట్టి బటన్లు నొక్కడం కూడా తగ్గించాడు। ఇక తాడేపల్లిలో ఉండి పబ్జీ ఆడుకునే బదులు ఆడి పోయి సింపతిలో భాగంగా కొంచెంసేపు నువ్వు కూడా యాక్టింగ్ చేస్తే, అంటే గతంలో కోడిగత్తి డ్రామా వేసావు, ఆ తర్వాత బాబాయ్ని వేసేసినప్పుడు అద్భుతంగా నటించావు, కమ్మడి ఎస్పీలు అని చెప్పి డ్రామాలు ఆడావు, పింకు డైమండ్ దొబ్బేశారని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసావు, ఆ రకంగా ఇప్పుడు కూడా వచ్చి ఒక ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ నువ్వు ఇచ్చిపోతే కొంచెం అన్న మీ అవినాష్ రెడ్డికి కూడా సింపతి వచ్చేది కదా, మీ పార్టీకి కూడా ఉపయోగపడేది కదా, మరి మీ పిన్ని గారు ఆరోగ్యం బాగాలేకపోతే కర్నూలు ఎందుకు రావట్లా, పోయినా పోతాడు కర్నూలు వచ్చి మా పిన్ని గారు ఆరోగ్యం బాగాలేనటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని రకంగా ఇబ్బంది పెట్టి, అసలు విషయం ఏంటంటే భాస్కర్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు ఆల్రెడీ 4 రోజులకు పైగా జైల్లో ఉంటున్నప్పటికీ ఆవిడకి మాత్రం ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏం రాలే, బట్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకముందే విచారణకు పిలవగానే ఆవిడకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది। ఇవన్నీ కూడా అనుమానించాల్సినటువంటి అంశాలు, ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ ఉంది, రాష్ట్రంలో 1000 మందో 1200 మందో సాధారణంగా సచ్చిన వాళ్ళందరినీ మా నాన్న మరణాన్ని తట్టుకోలేక చనిపోయారు మహాన్ మేత కాబట్టి అని చెప్పి బిల్డప్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో 1200 మంది మరణించినప్పుడు మీ తండ్రి గారి మరణాన్ని తట్టుకోలేక మీ కుటుంబంలో ఉన్నటువంటి 50 మందిలో ఒక్కడికన్నా జ్వరమన్నా రావాలి కదా అని చెప్పి జనాలు అడుగుతుంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మీ క్యాడర్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే పొమ్మని మేము అనం ఎవరు సాగు మేము కోరుకోలే కానీ కనీసం జ్వరం రావాలగా జలుబు చేయాలగా
బాగా ఏడ్చినందుకు జరుపన్నా చేయాలగా, కనీసం తలనొప్పన్నా రావాలగా, మీ ఫ్యామిలీ మొత్తంలో ఎవరికన్నా మీ నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చినట్టు కూడా ఎవరు కనిపించలే. ఎందుకంటే మీరు తదుపరి ముఖ్యమంత్రి సీటు మీద పన్నేసి ఆ సంతకాల కార్యక్రమంలో బిజీగా ఉన్నారనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజు చూడడం జరిగింది. కాబట్టి ఎప్పటికన్నా నీ తమ్ముడిని కాపాడేటువంటి కార్యక్రమం పక్కన పెట్టి చనిపోయింది మీ సొంత బాబాయ్, పోరాటం చేస్తుంది ఆడబిడ్డ అయినటువంటి మీ చెల్లి. కాబట్టి సిబిఐకి సహకరించి నిందితులకు శిక్ష పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను.